బలార్క ఇన్ని మెమెంటోస్, ఇన్ని అవార్డులు, ఇన్ని సత్కారాలు చాలా బాగా సాధించావు జీవితంలో. చిన్న వయసులోనే ఎన్నో గొప్ప గొప్ప సన్మానాలు పొందావు, గొప్ప గొప్ప అవార్డులు సాధించావు. ఇవన్నీ నువ్వు సాధిస్తావని నాకు ముందరే తెలుసు. నీకు తెలుసా ఆ విషయం? అంటే నువ్వు నాకు మేనమామ కుదిరివే కదా. సో చిన్నప్పటి నుంచి నువ్వు ప్రోగ్రామ్స్, నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి, నీ మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి వచ్చావండి నేను. సో వచ్చినప్పుడు అనుకున్నానండి, ఎప్పుడైనా సరే జీవితంలో బాలార్క ఒక గొప్ప సంగీత విద్వన్మయీ లెవెల్లో వెళ్ళిపోతుంది, ఓ సంగీత కళాకారిణి అవుతుందని ఊహించా అప్పుడే. కానీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కదా, నీకు చెప్తే అర్థం కాదని చెప్పలేదు. సరే ఆ తర్వాత ఎప్పుడూ అనుకోకుండా భార్గవమావి రావడం, మా అమ్మాయి చేసుకుంటారని అడగడం మా అమ్మ నాన్నగారిని. సరే నాకు కూడా కళల పట్ల చాలా ఇష్టం కాబట్టి సరే ఈ అమ్మాయిని చేసేసుకుందాం అనుకోవడం, మళ్ళీ నో అంటే ఎక్కడ జారిపోతుందని వెంటనే ఎస్ అని చెప్పడం. అనుకోకుండా ఏదో కొన్ని కారణాల వల్ల నీ కూచిపూడి డ్యాన్స్ ఆగిపోయింది, కానీ ఈ సంగీతాన్ని మాత్రం నేను ఎప్పుడు ఆపద్దని చెప్పాను. నీ మీద నీకు నమ్మకం కన్నా నీ మీద నాకు నమ్మకం ఎక్కువ. యాక్చువల్గా నీకు 2002 అనుకుంటాను నేను, నాకు ఒక కళ వచ్చింది, నువ్వు తిరుమల కొండ మీద పాడుతున్నావు, ఆ మైకుల్లో అన్ని చోట్ల నీ పాట వింటున్నానంటే నువ్వేమన్నావు నాకు కొండ మీద అవకాశం ఎవరిస్తారు, అక్కడికి రావాలంటే చాలా ఉంటుంది అన్నావు. అలా తర్వాత ఎవరో మన ఇంటికి ఒకసారి రావడం, ఆయన వీడియో తీయడం, ఆ తీసుకెళ్ళి అక్కడ ఎవరో చూడడం, ఆ వెంటనే అనుకోకుండా నీకు ఒకడ ఆస్థాన మండపంలో ఒక అవకాశం రావడం. సో నా కళ నిజమైంది. అలాగే నేను నీతో 2009 2010లో అనేవాడిని, ఏ రోజైనా సరే నేను నాటా తానాలో పంపిస్తానని, ఒకడు పాడాలి నువ్వు వెళ్ళి పాడేస్తావు అని కూడా అనేవాడిని. నా యొక్క కళ నిజమైంది దాంట్లో కూడా. సో నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం, డ్యాన్స్ అన్న చాలా ఇష్టం. నాకు నేర్చుకోవాలని ఉండేది, మరి ఎందుకునో నేర్చుకునే అవకాశం కలగలేదు. నా కోరిక నీ ద్వారా తీర్చుకున్నాను, ఇది కొంచెం స్వార్థమే. సో ఇలా నువ్వు ఇంకా ఎన్నెన్నో సాధిస్తూ ఎన్నో విజయాలని సాధించాలని ఆకాంక్షిస్తూ. యాక్చువల్గా నీకింత సక్సెస్ వచ్చిన ఈ సంగీతంలో నువ్వు చక్కగా వినమ్రతతో ఉంటూ, నాకైతే ఎటువంటి కుళ్ళు భావన అంటే ఏం లేదు, నా భార్య చాలా గొప్పదైంది, సంఘంలో నా భార్యను అందరూ పొగుడుతున్నారు, ఈవెన్ కొంతమంది బాలార్క గారి హస్బెండ్ అని కూడా అంటారు, ఏం ఇబ్బంది ఏం లేదు. దాంట్లో పేరు ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి రాకపోవచ్చు, ఇద్దరికి రావచ్చు. సో ఒక మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉన్నట్టు, ఒక స్త్రీ వెనక విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడు, కుటుంబంలో అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ రకంగా నేను పెళ్లి చేసుకుని, ఎస్పెషల్లీ మగవాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఉండదు, ఆడపిల్లలకి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తారు, వాళ్ళకి ఎన్నో రకాల కళలు నైపుణ్యాలు వాళ్ళలో ఉంటాయి, అవన్నీ అణిచిపెట్టేయకుండా వాళ్ళకి పేరు వస్తుందని బాధపడకుండా వాళ్ళని బాగా ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ వాళ్ళ యొక్క సక్సెస్కి ఆ కుటుంబం అంతా కారణమైతే నాలాగే ఇలాగే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు అందరూ కూడా. సో జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క పక్కన ఉన్న లోపల ఆ నైపుణ్యాన్ని మనం కిల్ చేయకూడదండి, దాన్ని ఎన్కరేజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా వీలైనంత వరకు. అలాగే వాళ్ళు కూడా ఇంటో పనులని నెగ్లెక్ట్ చేసి వెళ్ళరు, చేస్తారు, కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడైనా అవసరం. ఆ అడ్జస్ట్మెంట్తోనే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. 24x7 టీవీ చూసే ప్రేక్షకులందరికీ ఒక చిన్న మాట, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు మీకు చూసే అవకాశం కావాలంటే, ఇంకా మరిన్ని వార్తలు విశేషాలు సంగీతానికి సంబంధించినవి, డ్యాన్స్కి సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించినవి ఎటువంటివైనా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.